సార్, నేను చారీ సార్, ఎన్టీవీ. ఇదే మిడ్ ది ప్రెస్లో ఎన్నికలకు ముందు పిసిసి చీఫ్గా ఒక హామీ ఇచ్చారు. 100 రోజుల పాలనకు సంబంధించి అన్ని అభివృద్ధి, సంక్షేమం మీ విజన్ చెప్పారు. ఇదే హాల్లో మేము నేనే ఆ ప్రశ్న అడిగా, సామాజిక తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అని చెప్పారు. ఇప్పటివరకు మీరు సోషల్ మీడియాలో చూసుంటారు, ఇప్పటివరకు మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్లు, మీరు చేసినటువంటి పోస్టింగ్లు అన్నింటినీ కూడా ఆ ఈక్వేషన్ని పాటించలేదని మీ సీఎంఓలో కానీ, రీసెంట్గా ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కానీ ఆ సామాజిక సమతుల్యత పాటించలేదనే విమర్శ ఉంది. ఆ సామాజిక సమతుల్యతని కంటిన్యూ చేస్తారా, ఎట్లా చేస్తారు? విమర్శ కోసం విమర్శ చేసే వాళ్ళ గురించి పెద్దగా మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నా పేషీనే తీసుకుంటే, ఒక బ్రాహ్మిన్, ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక ఓబీసీ, ఇద్దరు రెడ్లు. అదేవిధంగా నలుగురిని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే, ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక రెడ్డి, ఒక బ్రాహ్మిన్. అట్లనే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎన్నో ఎంబీసీ కులాల నుంచి మొదలు పెడితే, ప్రతి వాళ్ళకి అధికారులను కూడా మీరు తీసుకోండి, చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు. మీరు 100 నిర్ణయాలు తీసినప్పుడు దాంట్లో ఒక 10 పేర్లు సపరేట్ చేసి ఒకవేళ మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది, ఆనాడు మంత్రివర్గంలో ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారు, ఈరోజు మా మంత్రివర్గంలో 12 మందిలో ఎన్ని సామాజిక వర్గాలకు మేము అవకాశం ఇచ్చినామో ఒకసారి విశ్లేషిస్తే తెలుస్తుంది. నేనేమంటున్నానంటే, సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకమైన వాళ్ళు పెట్టే వాటి ప్రభావితానికి మీరు కూడా లోనైతే కొంచెం ప్రమాదము. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిరోజు మీ ముందుకే వస్తున్నాయి, వాటన్నిటిని కూడా మీరు విశ్లేషించుకోండి. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ వేదిక, ఈ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరు. 4 ఎమ్మెల్సీలు ఇచ్చినాం మేము, ఒక వెలమ, ఒక బీసీ, ఒక ముస్లిం, ఒక రెడ్డి. ఇంతకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా మీరు ఒకసారి విశ్లేషించండి. కాబట్టి సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక ఆలోచన. ఎవరికి ఎలాంటి ఆలోచనలు, శశబిశలు అక్కర్లేదు, సంపూర్ణంగా వాటిని అమలు చేస్తాము. నెక్స్ట్, రైట్, విప్స్. అదేవిధంగా విప్పు లేచినాం నలుగురిని, ఒక మాదిగ, ఒక 300 కాపు, ఒక కుర్మా యాదవ్ ఎస్టీ, రామచంద్ర నాయక్ బెల్లయ్య ఐలయ్య, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్. ఇందులో ఎవరైనా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నరా? స్పీకర్ మీరు చూసిండ్రు కదా ఎవరున్నారో. సో మమ్మల్ని ఎవరు వేలెత్తి చూపే పరిస్థితే ఉత్పన్నం కాదు. చాలా పకడ్బందీగా ప్రతి నిర్ణయంలో సామాజిక సమతుల్యతను పాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాజ్యసభ కూడా 2 ఇస్తే ఒక కమ్మ, ఒక యాదవ్కి ఇచ్చినము. కాబట్టి పనిగట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లాలి, వాళ్ళ దుర్దంతం మా దగ్గర తీర్చుకోవాలి మాతోని అని కొంతమంది అనుకుంటే, వాళ్ళ పట్ల మనం జాలి పడతాం తప్ప మన నిర్ణయాలలో లోపం లేదు.